యొక్క రాజకీయ నిర్ణయాలను ప్రశ్నించిన వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సంస్థల్ని వినియోగించి వాళ్ళ మీద కేసీఆర్ గారు దాడులు చేస్తున్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ప్రజా సమస్యల మీద మాట్లాడే వాళ్ళందర్ని కూడా స్వేచ్ఛ లేకుండా నిర్బంధించి కేసులు పెట్టి వేధింపులకు పాల్పడి రాజకీయమంతా రాజకీయ చర్చను ఈ రెండు రాజకీయ పార్టీల మధ్యలే జరిగే విధంగా పేపర్లు కావచ్చు టీవీలు కావచ్చు నిత్యం ఈ చిల్లర పంచాయతీ చుట్టూతోనే చర్చలు జరిగే విధంగా అంటే జుకుప్స కలిగించే అంశాలను ప్రస్తావిస్తూ అసహ్యకరమైన పదజాలాన్ని వినియోగిస్తూ ప్రజాస్వామ్యం అనే పదానికి తావు లేకుండా కుటుంబ సభ్యులు కూర్చొని చూడలేని వినలేని భాషను మాటలను వ్యవహారాలను బీజేపీ టిఆర్ఎస్ కలిసి ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణను తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను కలుషితం చేసి కంప్లీట్ గా అసహ్యకరమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో సృష్టించిన ఈ రెండు రాజకీయ పార్టీలు అందులో భాగంగానే శాసనసభ్యుల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి బీజేపీ టిఆర్ఎస్ ఒక నాటకానికి తెరలేపినాయి శాసనసభ్యులు ఎవరైతే మమ్మల్ని కొనడానికి ప్రయత్నం చేసిందో అమ్ముడు పోవడం అనేది నీతి బాహ్యమైన చర్య సత్యహరి చంద్రులు మరో అవతారం ఎత్తి మా రూపంలో కలియుగంలో జన్మించను మాలాంటి సత్యహరి చంద్రులను సచ్చీలులను శీలవంతులను గుణవంతులను తల్పుసాటిని ఎవడో చేరి కన్నుగీటి రమ్మంటున్నాడు ఇది మా చాలా దుఃఖము ఆవేదన బాధ భరించలేనంత కలిగింది కలగడంతో పోయి మేము ఫిర్యాదు చేసినాం ఫిర్యాదు చేస్తే మా నాయకుడు అందులో కెమెరా ఇంట్లో కెమెరా జేబులోటి కీసలోటి పైనోటి కిందోటి పెట్టి అవన్నీ రికార్డు చేసి పట్టించమని చెప్పిండు మేము పట్టించినామని చెప్తున్నారు నేను అడుగుతున్నా చంద్రశేఖరరావును వాళ్ళు ఏంది ఏ గుణవంతులు వాళ్ళనేదో పాడారు మునుగోడు తీసుకెళ్ళి అసలు వీళ్ళు జాతి రత్నాలు ప్రజాస్వామ్య రక్షకులు అసలు కేసీఆర్ కు ముతిమతి తప్పిండా లేకపోతే కేసీఆర్ ఇక దిగజారుడు అనే పదం కూడా కేసీఆర్ ను చూసి సిగ్గుపడేటంతగా దిగజారిండా నాకైతే అర్థం కాలేదు కానీ ఈ జాతి రత్నాలు ఎక్కడి పోయా నీకు ఏడగొట్టుకొచ్చినావు వీటిని గుడికాడ చెప్పులను కూడా వదిలేరు వాళ్ళు ఇక్కడ గెలిచి అక్కడ అమ్ముడు పోయి అమ్ముడు పోయినోడు మళ్ళీ అమ్ముడు పోకుంటుంటాడా వాళ్ళు నమ్ముకొని నువ్వు రాజకీయం చేస్తున్నావా వాళ్ళు వాళ్ళని కొనుక్కుంటామని రాగానే వచ్చి ఈయన గారికి చెప్పారట ఈయన గారికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చి తక్షణమే బటులను ప్రవేశపెట్టిందంట పట్టుకరండి శిక్షిద్దాం వాళ్ళని అందరినీ ప్రవేశపెట్టుడు అని ఈయన ఆదేశాలు ఇచ్చిందంట వాళ్ళంతా పోయి పట్టుకొచ్చారట ఆయన కొబ్బరి నీళ్ళు తీసుకురా అంటే పోలీసులు రావాలంట అసలు ఏమన్నా అర్థం ఉన్నాయా కొబ్బరి నీళ్ళు తీసుకురా ఈ సినిమాటిక్ ఇది సరే ఏది ఏమైనా వాళ్ళు ఫిర్యాదు చేసిండ్రు దాని మీద కేసు కట్టినామన్నారు వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు బందరుతొట్లో నిర్బంధించండు గ్రామాలలో మనం చూసిన దొంగచేన్లు వేసే దున్నపోతులను చేన్లలో వాడి అడగోలుగా మేస్తే వాటిని తీసుకొచ్చి బందరుతొట్లో బంధించేటోళ్ళు పాయమాలు కట్టి ఇడిపిసుకపోమని ఈ నాలుగు దున్నపోతులను బందరుతోట్లో తీసుకొని పోయి ప్రగతి భవన్ అనే బందరుతోట్లో నిర్బంధించిండ్రు ఏడ పడితే ఆడ రోడ్డు మీద ఉన్న పెంట కూడా వదలకుండా తినే ఈ నలుగురు వీళ్ళంతా జాతిరత్నాలు అంట వీళ్ళంతా ప్రజాస్వామ్య రక్షకులంట వాళ్ళ ఫిర్యాదు మీద ఏదో ఫిర్యాదు చేశారు భారతీయ జనతా పార్టీ మాకేం సంబంధం లేదనుకుంటేనే ఒళ్ళంతా రూసుకొని ముఖానికంతా రూసుకొని కోర్టుల చుట్టూతో తిరుగుతుర్రు మా దీని మీద విచారణ జరగొద్దని మీకేం సంబంధం లేనప్పుడు ఈ చిల్లర మల్లర వ్యవహారాల లావాదేవీలలో మీకు పాత్రనే లేనప్పుడు మీరు కోర్టుకెళ్ళి స్టేలు ఎందుకు తీసుకొచ్చు ఎందుకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే దానికి సమాధానం లేదు